వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ వాస్తవానికి అయితే పరిచయము అక్కర్లేని పేరు సో ఎవరో కాదు మనతో ఉన్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే రెండు సార్లు గెలిచి మూడోసారికి సిద్ధంగా ఉన్నారు గెలుపు కోసము కాన్స్టిట్యున్సీ ప్రజలు నిజంగానే మళ్ళీసారి కూర్చో పెడతారా సీట్లో లేదంటే దింపుతారా ఏమనుకుంటున్నారా అనడానికి మనతో ఉన్నారు శంకర్ నాయక్ గారు నమస్తే శంకర్ నాయక్ గారు నమస్కారం ఎలా ఉన్నారండి బాగా కాకపోతే బాగా మీకోసం బిజీగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ ఇవాళ కొంచెం మినిస్టర్ గారు వచ్చారు ప్రోగ్రామ్ బిజీ బిజీ ప్రోగ్రామ్స్ ఉండే అలాగే హానరబుల్ సీఎం గారి స్పోర్ట్స్ కప్పు కూడా ఉండే కదా శంకర్ నాయక్ గారు చెప్పండి అంటే మేము అంటే మీరంటే జనరల్గా మీద ఎమ్మెల్యే మాకు సోషల్ మీడియాలో చూసి జనరల్గా అట్లే ఉంటుంటది ఒక ఒపీనియన్ మీ విషయంలో మాత్రము అంటే మేము విన్నదానికి మీద ట్రోల్ అయిన విధానానికి కాన్స్టెన్సీకి వచ్చి తిరిగి చూసిన తర్వాత మిమ్మల్ని కలవకు ముందుకు మీద ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది కలిసిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత ఎందుకు ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు ప్రతి మనిషి మీద ఒక ఈషా ద్వేషాలు ఉంటాయి కదా సో సమాజం ఎలా ఉంటుందంటే అమ్మా మంచితనానికి శత్రువులు ఎక్కువ ఉంటారు అదే అబద్ధాలు వాటికి మిత్రులు ఎక్కువ ఉంటారు కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం ఏదో కల్పించి మాట్లాడడం లేనిపోని మాట్లాడడం నాయకుడు అనేవాడు నాకు తెలుసు నాకు తెలుసు బికాజ్ మనం చదువుకున్నాం సమాజంలో ఉన్నాం కాబట్టి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ పని అవుతే అవుతుంది కాకుంటే కాదు అని చెప్పాలి కానీ పదిసార్లు తిప్పుకోవడం లాస్ట్కు వాళ్ళు మనకు తిట్టడం అది మంచి పద్ధతి కాదు నా దృష్టిలో ఒక మాట ఇచ్చాము అంటే ఆ మాటకు కట్టుబడి ఉండాలి నాయకుడు అనేవాడు ప్లస్ టైం ఇచ్చాము అంటే ఆ టైంకు కట్టుబడి ఉండాలి అప్పుడే ప్రజలు ఆ నాయకునికి నమ్ముతారు ఇప్పుడు చాలామంది నాయకులు ఉన్నారు ఇప్పుడు మా మన ప్రియతమ్మ నాయకులు ఉన్నారు కేసీఆర్ గారు హాన్రబుల్ సీఎం గారు ఎదురులేని నాయకుడు ఎప్పుడైతే ఎయిటీ ఫైవ్లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారో తిరుగులేని నాయకుడు ఎందుకు గెలుస్తున్నారు ఆ మాట ఆ టైము ఆ పని చేసే విధానం కావచ్చు పబ్లిక్ తోటి బిహేవ్ చేసే అది కావచ్చు సో నాయకుడు అలా ఉండ అనేవాళ్ళు అలా ఉండాలి అని కోరుకుంటా నేను సో నా తత్వం కూడా ప్రజలతోటి అలాగే ఉంటద సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు ఇంత పొలైట్ గా మాట్లాడుతున్నారు చూస్తుంటే అది మరి మీకెందుకు అయితే దురుసు అనే ఒకటి అంటే మేము సోషల్ మీడియాలో చూసింది కాబట్టి బయట మాట్లాడింది ఇక్కడ కాదు జనరల్ గా అటు మేము విన్నది శంకర్ నాయక్ అంటే ఒక దురుసు అంటే మీ ముక్కు సూటి తత్వం మీకు దురుసు అని బిరుదిచ్చిందా ఎగ్జాక్ట్లీ అనుకోవచ్చు అనుకోవచ్చు అంతేనా ఈ విషయం పైన ఎప్పుడన్నా మీకు ఇటు ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదంటే కేటీఆర్ గారు కావచ్చు ఈ విషయంలో ఎప్పుడన్నా మీకు ఒక సలహా కానీ లేకపోతే ఈ విషయం ఎప్పుడన్నా శంకర్ నాయక్ మీకు దురుస్త లేదమ్మా అలాంటిది ఏం లేదు శంకర్ నాయక్ గురించి మా హానరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారికి హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ బికాస్ నేను ఆర్ఈసీ ప్రోడక్ట్ నేనేంటిది అనేది మా మినిస్టర్ రామన్న గారికి తెలుసు నేను ఏందనేది మా ఆండబుల్ సీఎం గారు కేసీఆర్ గారికి తెలుసు చాలా మంది ప్రజలకు తెలుసు నాయకులకు తెలుసు కాకుంటే ఇదే మీరు అన్నట్టు మంచితనమా లేకుంటే సూటిగా మాట్లాడడమా అదే మనం చేసిన నేరమేమో అని అనిపిస్తుంది కొన్నిసార్లు కానీ అబద్ధం ఆడడం నా వల్ల కాదు జనరల్ చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉంటుండే ఇలాగే ఉన్నా ఎవరిని అడిగినా చెప్తారు చెప్తారు ఐపీఎస్ అవ్వాలనుకున్నారు అవ్వలేదు ఇప్పుడు ప్రజల మధ్యలో ప్రతినిధి రెండు సార్లు ఎమ్మెల్యే అది అంత మామూలు విషయం కాదు అది ఒక ఫేట్ ఏమనిపిస్తారు రిగ్రేషన్ ఉందా అరే నేను ఇంకా ఐపీఎస్ అవ్వలేకపోయా అనేది ఏమన్నా చిన్న రిగ్రేషన్ ఎక్కడ ఉందా అంటే ఐపీఎస్ అయినా కూడా ప్రజా సేవ చేయాలి సో రాజకీయంగా ఎమ్మెల్యే అయినా కూడా నేను ఏబిసిడి అని పెట్టుకున్నా చిన్నప్పుడే టెన్త్ క్లాస్ లోనే ఫస్ట్ టార్గెట్ ఐపీఎస్ కావాలనేది నాకు చాలా కోరిక ఉంది అప్పుడు మీకు తెలుసు మనకు ఇప్పుడు ఏదైతే కార్పొరేట్ స్కూల్లో చదివించినట్టు నాకు చదివించలేదు నా ఎడ్యుకేషన్ మొత్తం గవర్నమెంట్ స్కూల్లే తర్వాత చాలా కష్టపడి చదివితే ఆర్ చదవాలనే ఒక ఉత్సాహంతో ఒక పట్టుదలతోటి ఒక కసితోటి చదివి మనం ఆర్సులో సీట్ సాధించాం అది కూడా సివిల్ ఇంజనీరే చేయాలి అనే ఉద్దేశంతో ఆర్ బీటెక్ సివిల్ ఇంజనీర్ చేశాం దాని తర్వాత మనం ఎంబీ ఎంబీఏ కూడా చేయాలి రీసెర్చ్ డెవలప్మెంట్ అసలు ఎలా అనేది ఎంబీఏ కూడా చేయడం జరిగింది దాని తర్వాత ఐపీఎస్ రాశాము కానీ రాలేదు దాంతో నేను వేరే జాబు గవర్నమెంట్ జాబ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లోనే సెకండ్ ఎపిఎస్ లో సెకండ్ నేమ్ నాది సో ఆ ఉద్యోగం చేస్తే నేను నా కుటుంబం మాత్రమే బ్రతకగలం కానీ వీ కాన్ డూ ఆ స్థాయి వరకు అంటే మీ మీ సంబంధించి అంటే మీ ఎస్టీ గిరిజనులకు వచ్చేసరికి అన్ని విషయాలలో కూడా చాలా పూర్ డెవలప్మెంట్ ఉండలేదు గతంలో చూసుకుంటే మీకు ఆ మాత్రం అన్న వెసులుబాటు కలిగింది ఆ వరకన్నా చదువుకోవాలి పోనీ నేను ఒక ఐపీఎస్ అవ్వాలనే ఒక మైల్ స్టోన్ అప్పుడే పెట్టుకున్నారంటే అంటే మీకు మీ కుటుంబం ఎట్లా సపోర్ట్ జరిగింది ఆ రోజు తినే తినడమే ఉన్న ఆ నేపథ్యంలో మా అమ్మమ్మ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఎక్కర్స్ ఉంటాయి మీరు మడపల్లెలో యుస్ ఎని బడి అబౌట్ మై ఫ్యామిలీ సో అప్పుడే మాది రిచ్ ఫ్యామిలీ అట్లా ఏం లేదు మా నాన్న కానీ మా తాత గాని మా నాన్నకు వంద ఎకరాలు ఉండే అప్పటికి నాన్నగారు నాన్నగారు వ్యవసాయమే ఇప్పటికి నూట ఐదు ఉన్నాయి నాకు ఇప్పుడు స్టిల్ నాన్న చాలా హ్యాపీగా ఉన్నాడు మమ్మీ కూడా ఉంది సో మేము ఆరుగురు బ్రదర్స్ ముగ్గురు సిస్టర్స్ తొమ్మిది మంది సంఖ్య సో అందరికీ చదివించారు కానీ కొంతమంది చదివారు కొంతమంది చదవలేదు నేనే ఫ్యామిలీలో కష్టపడి ఈ స్టేజ్కి రావడం జరిగింది చదవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో మీరు రాజకీయాలకు వచ్చారు రెండు వేల రెండు వేల నాలుగులో రావాలనుకున్నారు కానీ మీరు అప్పుడు ఉద్యోగము వద్దని వాళ్ళు కొంతమంది అదే అప్పుడున్న వాళ్ళ ఆప్షన్ ఇవ్వడం వల్ల కొంతమంది రానియలేక వీడు వస్తే అంటే మీరన్నట్టు భయం ఎక్కువ నన్ను చూస్తే ఎందుకో మరి నాకు అర్థం కాదు ఐ థింక్ మీ థింక్స్ ఎగ్జాక్ట్లీ అంటే చాలా కొంచెం కావచ్చు ఎక్కడ దూసుకుపోతాడు అనేసి ఒక భయం కూడా కావచ్చు భావం కూడా కావచ్చు కానీ మనం ఏందనేది మీరు తెలిసినందుకు రెండు వేల నాలుగులోనే ఎందుకు అనుకుందా నిజంగా చెప్పాలంటే అయ్యాల కూడా మీరు నమ్మకం లేదు తెలంగాణ వస్తుందని నమ్మకం ఎవరికీ లేదు కానీ మీరు ఉద్యమంలోకి రావాలని కాని లేకపోతే మీరు ఇందులో షేర్ చేసుకోవాలని గానీ మీకు ఏదంటే జనరల్గా ఎవరికైనా ఏముంటది అంటే మంచి ఉద్యోగం చేయాలంటే సెటిల్ కావాలని ఉంటుంది రెండు వేల నాలుగులోనే కాదు నేను ఫస్ట్ నుంచి స్టూడెంట్ లైఫ్ నుంచి విద్యార్థి దశ నుంచి నేను లీడర్ నే కదా నేను ఇట్లా ఆల్ రౌండర్ చాంపియన్ స్పోర్ట్స్ లో ఆల్ రౌండర్ చాంపియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తోటి అవార్డు తీసుకున్నాను నేను ఢిల్లీలో సో ఆరీస్లో నేను ఆల్రెడీ మీరు ఇప్పుడు పోయినా చెప్తారు శంకర్ నాయక్ అంటే సో అంత పేరు ప్రతిష్టలు సంపాదించాను నేను ఆరీస్లో దాని తర్వాత తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే నేను ఎప్పుడు ఓడిపోతుంది కాంగ్రెస్ సీటు నాకు ఒకసారి ఇవ్వండి అని అప్పుడు చెన్నూరు నియోజకవర్గం ఉంది కానీ అప్పుడు ఇవ్వలేదు మనకు రెండు వేల నాలుగులో మనకు హండ్రబుల్ సీఎం గారు కేసీఆర్ గారు యాక్టివ్ ఉన్నారు ఎస్టీలో గిరిజనుల దాంట్లో తీసుకురండి అని చెప్పేసి కొంతమందికి చెప్తే నేను పోవడం జరిగింది సార్ దగ్గరికి కెప్టెన్ సాబ్ ఇంట్లో రాండి అని చెప్పారు కానీ కొంతమంది మీరు అన్నట్టు తెలంగాణ వస్తుందా రాదా అని చెప్పేసి నన్ను భయపెట్టడం జరిగింది అయినా కూడా నేను ఇక తర్వాత చూసి చూసి ఏదైతే ఏదవుతుంది నా భార్య అయితే డాక్టర్ ఉంది పిల్లలను చదివించుకోవడానికి సో మనకు వ్యవసాయం ఉంది అప్పటికే నేను ఎస్టాబ్లిష్ అయ్యాను ఒక పెట్రోల్ పంప్ కావచ్చు స్కూల్ కావచ్చు ఎస్టాబ్లిష్ అయ్యి ఓకే నో ప్రాబ్లం మనం బయటికి వెళ్తే మనం బ్రతకగలం అనే ఒక ధీమాతోటి రెండు వేల తొమ్మిదిలో మనకు టిఆర్ఎస్ పార్టీ నుంచి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టికెట్ అడిగాము కానీ ఇవ్వలేదు తర్వాత మహాకూటమి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది తర్వాత ప్రజారాజ్యం పార్టీగా మెగాస్టార్ అప్పుడు అసలు ఆ టికెట్ వస్తేనే ఇది అని చెప్పేసి చాలా బాగుండే నేను హానరబుల్ మా నాకు తల్లి తండ్రి గురువు దైవం వచ్చింది కదా డాక్టర్ డిటినాయక్ గారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది ఇద్దరు కూడా అప్పుడు యా సో నాకు అన్ని డిటి నాయక్ గారే డాక్టర్ డిటి నాయక్ గారు నాకు తల్లి తండ్రి గురువు దైవం నా ఆశ నా శ్వాస అలా ఇప్పటిల్ టుడే అంత లైక్ చేస్తాను నేను ఎందుకంటే నాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే నాకు ఏదైతే ఆరిష్లో సీట్ వచ్చిందో అదే అప్పుడు నాకు ఎస్ఐగా జాబ్ వచ్చిండి సో ఫస్ట్ టైం నాకు అప్పుడు సార్ వరంగల్లో ఎస్విగా చేస్తుంటే నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది యా సో దాని తర్వాత నేను కష్టపడి చదువుకొని ఈ స్థాయికి రావడం జరిగింది